భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కేంద్ర అంతర్రాష్ట్ర రహదారిపై సిఐటియు ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ రాస్తా రోకోని ఉద్దేశించి సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, మాదిగ కులం నాయకులు రాజు, సురేష్, సుధా, రాజేష్, వసంత మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సభ ఘనంగా జరిపి నేటికి 10 రోజులు దాటకముందే అలాంటి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటాన్ని కొంతమంది వ్యక్తులు నోట్లో సిగరెట్ పెట్టి చెంపదెబ్బ కొడుతూ అవమానపరచడం చాలా శోచనీయమని, ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు సిబ్బంది పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా భవిష్యత్తులో యువతీ యువకులు అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ఉండాలి తప్ప ఇలా సిగరెట్ కాల్చే విధంగా, చెంపదెబ్బలు కొట్టే విధంగా అవమానపరచడం శోచనీయమని, కావున ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే వారిని కఠినంగా శిక్షించి మరోమారు స్వాతంత్ర యోధులపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. మాదిగ యూనియన్ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఇలా చేసిన ఈ పని చేసిన ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్షించి ఇక మీద ఇటువంటివి రెట్టిపై జరగకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా చేసిన వాళ్ళకి పోలీసు వారు శిక్షించాలని ఆకాంక్షిస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం. అంబేద్కర్ అవమానపరిచిన వెంటనే శిక్షించాలి. అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచిన వెంటనే శిక్షించాలి. అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచిన వెంటనే శిక్షించేదాకా పోరాడతాం. రేపల్లి నియోజకవర్గం చిరికిపిల్లి మండలం గుల్పల్లి ఉన్నత పాఠశాలలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది వ్యక్తులు ఆ విగ్రహం వరకు వెళ్ళి సిగరెట్ కాల్పించడం, చెంప కొట్టడం చాలా ఇది అన్యాయమని తెలియజేస్తున్నాం. ఈరోజు దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇలా అవమానపరచడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఒకవైపు మొన్నే ఆయనకి 130 సంవత్సరాలు జయంతి జరిపిన సందర్భంగా ఇంక 10 రోజులు అవ్వకముందే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. కావున ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహానికి అవమానపరిచారో వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా శిక్షించి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి ఈయన ఈరోజు అంటరని తనని కానీ రెండు క్లాసుల పద్ధతి కానీ ఈరోజు సమానత్వాన్ని ఈరోజు రాజ్యాంగంలో చట్టాలు పగడబందుకు అమలు జరుగుతుంది అంటే ఆయన వల్లని చెప్పి తెలియజేస్తున్నాం. అలాంటి అంబేద్కర్ని ఈరోజు అవమానపరచడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. వెంటనే ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆ దిశగా ఈరోజు పోలీసు సిబ్బంది వారు వెంటనే చర్యలు తీసుకొని వారు ఎక్కడున్నా వారు అంటే కఠినంగా శిక్షించి భవిష్యత్తులోని సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఈ కొమరాడ మండల కేంద్రం దళిత వీధి వద్ద ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటి మండల నాయకులు కొమరాడ.